అలాగే ఈ సమావేశానికి వారిని పిలవడానికి కూడా భీమన్న, భీమన్న అంటే మీకు తెలియదేమో, మాకు భీమన్న, మీ అందరికీ సుబ్బరాయన్. భీమన్న గురుగారు ఇలా ఉంది ఎలాగా అంటే నేను ప్రయత్నం చేస్తాను అన్నాను. మా తమ్ముడు గ్రంథి బాబులు చిరంజీవి గారు అందరూ కలిసి చదువుకున్నారు. ఆ చదువుతో బాబులకి ఫోన్ చేసి నేను ఆయనతో ఒకసారి మాట్లాడాలి. నేను ఫోన్ చేస్తే కొత్త నెంబర్ అని చెప్పి ఎత్తరేమో, సాధారణంగా చాలా పెద్దవాళ్ళు ఏంటంటే కొత్త నెంబర్స్ మాట్లాడరు, ఎత్తరేమో, కొంచెం నేను ఫోన్ చేస్తే మాట్లాడమని చెప్పు బాబులు అన్నాను. ఆయన నాకు మళ్ళీ సమాధానం చెప్పేలాగా మర్నాడు పొద్దున చిరంజీవి గారే నాకు ఫోన్ చేశారు. నేను ఒక పదవీ విరమణ చేసినటువంటి ఒక సామాన్య ఉద్యోగిని నేను. నేను సమాజంలో ఏమీ కాను. నాకు చిరంజీవి లాంటి వ్యక్తి ఫోన్ చేయవలసిన అవసరం లేదు, కానీ నా వయస్సుకు గౌరవం ఇచ్చి మర్నాడు పొద్దున్నే చిరంజీవి గారే ఫోను. నేనండి చిరంజీవి, నాకు అనుమానం ఎవరన్నా ఏమండి, ఎవరు అంటే ఎవరన్నా ఆటలాడుతున్నారేమో అంటే, లేదు లేదండి నేను చిరంజీవిని, మరి ఏదన్నా అంటే మా ఇలా కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశాన్ని చాలా భారీ ఎత్తున చేయాలనేటువంటి ఆకాంక్షతోటి మన కుర్రవాళ్ళు సుబ్బరాయన్ను వీళ్ళంతా కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మీరు వచ్చినట్టయితే మరింత శోభాయమానంగా ఆ కార్యక్రమం ఉంటుంది. మన వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు సుమా అంటే, సరేనండి అయితే మా సుబ్బరాయన్ను మా శివాజీ అంతా వస్తారండి, వచ్చి కలుస్తారు. నూనె మీరు చెప్పారు కదా, ఇంకెందుకు అసలు ఎవరు ఫార్మాలిటీ? కృత్రిమమైనటువంటి ఈ ఆహ్వానాలు కూడా ఆశించినటువంటి మనిషి వ్యక్తిత్వం ఎటువంటిదో చూడండి. అదే నేనైతే నేనేమనేవాడిని, నా అపాయింట్మెంట్ తీసుకోండి, ముందు ఫోన్ చేయండి, టైం ఉంటే అప్పుడు చూస్తాననేవాడిని, నాలో అహంకార పూర్తిగా రావలేదు. ఆ వ్యక్తి ఆ స్థాయిలో వ్యక్తి అబ్బాయి ఎందుకు భావన ప్రసాద్ గారు మళ్ళీ మీరు చెప్పారు కదా మనం ఆ రోజు వచ్చేద్దాం. అలాగే ఈరోజు కూడా ముందు వెనకాల వంది మాగుదలు ఎవరు లేకుండా ఆయనే వచ్చారు. అంటే ఆయనకన్నా ఆయన బౌన్సర్స్ కొంచెం దౌర్జన్యంగా ఉంటారు, అది వేరే సంగతి. ఎందుకంటే నేను నా భార్య లోపలికి రావాలని ప్రయత్నిస్తుంటే ఒక ఏడుగురు బౌన్సర్స్ చుట్టుముట్టారు. సరే మీటింగ్ లేకపోతే పోయి కొట్టకపోతే చాలండి బాబు, నన్ను అక్కడ సుబ్బరాయన్ గారిని ఒక ఆయన ఉంటారు ఆయన అడుగు, ఆయన పిలిస్తే వచ్చాను, ఆయన పిలవలేదంటే వెళ్ళిపోతానని చెప్పి సరే అన్నారు. ఇప్పుడే కాదు ఇంకో వాహనం కూడా జరిగింది, వారిని వాహనం నుంచి ఆయన కింద దిగుతున్నారు, నేను పైకి వెళ్తున్నాను, పలకరించబోయా ఈలోగా చెరోభుజం పట్టుకుని పక్కన ఆగారు బౌన్సర్స్. చిరంజీవి గారు ఆ రోజు అడ్డుపడకపోయి ఉంటే నేను మరి చేతులు ఏ పరిస్థితులు ఉండేవో నాకు తెలియదు. వేరు ఇది పోలియో. కానీ ఒక్కటేనండి, మరొక్కసారి మీ అందరికీ చెప్పేది, చిరంజీవి గారి నటన చూసి మనం నేర్చుకోవక్కర్లేదు, లేదా నట జీవితంలో ఆయన సంపాదించిన కోట్లు చూసి మనం ఏం నేర్చుకోవక్కర్లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి ఆ మనస్తత్వాన్ని మనం నేర్చుకోగలిగితే ఈరోజు సమాజంలో ఉన్న చాలా రుగ్మతలకి మనకి సమాధానం దొరుకుతుంది. దురదృష్టవశాత్తు ఇవాళ మనం సంఘంలో చూస్తున్నాం, శాసనసభల్లో బయట సమావేశాల్లో ఊరేగింపుల్లో ఏ రకమైనటువంటి భాష ఒకరి మీద ఒకరు వాడుకుంటున్నారో, ఏ రకంగా ఒకరినొకరు అవమానించుకుంటున్నారో, అవహేళన చేసుకుంటున్నారో చూస్తే ఎంత అవసరమా, ఎంత దిగజారిపోవాలా మనం సమాజంలో ఏదన్నా కావడానికి అనేటువంటిది వచ్చినప్పుడు, మొన్న ఆ సమావేశంలో ఇందాక చెప్పిన సమావేశంలో చిరంజీవి గారి నడత మనందరికీ ఒక ఉదాహరణ కావాలి, ముఖ్యంగా యువతరానికి ఒక ఉదాహరణ కావాలని మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఆయన ఇదేంటి నాతో చదువుకున్న వాడు ఇద్దరు ముగ్గురే కనపడుతున్నారు, ఇంకా మిగతా వాళ్ళు రాలేదని బెంగా ఉన్నారు ఆయన. ఆయన ఆప్యాయత మీరు
గుర్తుపెట్టుకోండి, మన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. 40 ఏళ్ళ క్రితం ఆయనతో చదువుకున్న వాళ్ళని మళ్ళీ స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు. అటువంటి వ్యక్తిత్వాన్ని మనందరం కనుక పెంపొందించుకోగలిగితే మన పిల్లలకు, మన మనవాళ్ళకు, మనవరాళ్ళకు అటువంటి వ్యక్తిత్వాన్ని నేర్పగలిగితే భారతీయ సమాజానికి, తెలుగు సమాజానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతానటువంటి విషయాన్ని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇక మిత్రులు, చిన్ననాటి మిత్రులు, శ్రీ దంతులూరి శ్రీనివాస రంగనాథ వర్మ గారు, ఆయన మాట్లాడిందంతా విన్న తర్వాత మీకు హైకోర్టు న్యాయమూర్తి అయిన వాళ్ళందరూ కూడా ఏ పుస్తకం చదవని వాళ్ళు, ఏ క్లాసుకు వెళ్ళని వాళ్ళు, ఏ ప్లీడర్ గారు ఏం ఆర్గ్యుమెంట్ చెప్పినా అర్థం కాని వాళ్ళు, కాబట్టి వారికి తోచిన విధంగా తీర్పులు ఇచ్చి ప్రజలను ఏడిపించిన వాళ్ళు అనే అభిప్రాయం మీరు ఏర్పరచుకోవద్దు. చాలామంది మంచి న్యాయవాదులు, మంచి న్యాయమూర్తులు కూడా మనకి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది ఇటువంటి వాళ్ళు కూడా జడ్జిలు అయ్యారు. అంతేనా? ఇంకా విచిత్రం ఏంటంటే వాడు నా గురువు అని చెప్పి ఆయన ముందు జడ్జి అయిపోయాడు. ఈ జడ్జి అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యం మాట్లాడచ్చా ఆపేనా? ఆయన ఏదో టైం పెట్టాడు. ఆయన ముందు జడ్జి అయిపోయి నేను ఆయన కింద జిల్లా జడ్జిగా పనిచేస్తున్నాను. మరి మేము చిన్ననాటి స్నేహితులం కావడం వల్ల, 4వ తరగతి నుంచి మేము స్నేహితులం కావడం వల్ల ఎరా అనుకునేవాళ్ళం. మాది నేను పనిచేసే జిల్లాకు ఆయన క్యాంప్ వచ్చారు. ముందే హైదరాబాద్ వచ్చి, బాబు నువ్వు తిరుపతి వస్తున్నావు, అక్కడ అలవాటు చొప్పున ఎరా అనుకో, నేను ఎరా అనలేను, నువ్వు హైకోర్టు జడ్జివి, నేను జిల్లా జడ్జిని, నేనంటే బాగోదు. ఒకవేళ నువ్వు ఎరా అంటే మా స్టాఫ్ అంతా కూడా మా జిల్లా జడ్జిని అందరూ ఎరా అని పిలుస్తారు అనుకుంటారు. ఆ జిల్లాలో పనిచేయడం కష్టం అవుతుందని ప్రత్యేకంగా చెప్పా ఇంటికెళ్ళి. మళ్ళీ వచ్చి తిరుపతి రైల్వే స్టేషన్లో వారిని, వారి సతీమణిని, ఆవిడ పెద్ద మనిషి, ఆవిడ చాలా మంచి ఆవిడ, ఇద్దరిని మేము ఇద్దరిని తిరుపతి రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకుని, మా తిరుపతి ఆఫీసర్స్, జడ్జీలు అందరూ ఉన్నారు. నమస్కారం, మీరు ఆడంటే ఆల్రెడీ ఎస్ అన్నాడు. ఒక 2 నిమిషాలు అదుపులో ఉన్నాడు. 2 అడుగులు వేయగానే, బాయ్ ఎరా, రాత్రి అంతా ఒక్క పోసి సత్యానన్నాయి. నీ ఒక్క పోయడం సంగతి దేవుడు, మా అటెండర్లు అందరూ ఎరా అనడం విన్నారా బాబు, ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేయడం కష్టం అని చెప్పాను. అయినా కానీ కొన్ని అలవాట్లు మారు. ఇప్పుడు కూడా ఎరా అనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీటింగ్లో మాట్లాడినప్పుడైనా మర్యాదగా చెప్పాలి కదా, వాడు నాకు చాలా చేశాడు, వాడు నాకు ఇది చేశాడు అనే కానీ, 71 సంవత్సరాల వయసు వచ్చాక వాడు వీడు అంటే ఎలా ఉంటుందో మీరు పెద్దలు ఆలోచించుకోవచ్చు. నేను సినిమాలు అప్పట్లో బాగానే చూసేవాడిని. హైదరాబాద్ వచ్చిన 75లో హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా సినిమాలు చూసేవాడిని. అలా చూసిన సినిమాల్లో చిరంజీవి గారి సినిమాలు ముఖ్యంగా చాలా స్టంట్లు అవి ఉండేవి, ఎక్కువగా చూసేవాడిని. ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలు 2. ఒకటి నచ్చడమే కాదు, చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి అందులో ఆయన వేషం ధరించారు ఆయన. ఆ సినిమా ఏమిటంటే చెప్పులు కుట్టు, చెప్పులు కుట్టు, స్వయం కృషి. స్వయం కృషి అందుకోసమే ఈ కథ అంతా చెప్పాను నేను. ఇంకొక నా యొక్క కథ అంతా చెప్పి మమ్మల్ని బోరు కొట్టించడం కోసం కాదు. ఆ స్వయం కృషి సినిమా కనుక చూస్తే చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి వేసిన వేషం అది. అది ఎంత సక్సెస్ అయిందో అన్నది నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా స్ఫూర్తినిచ్చింది అది. ఎందుకంటే అతి చిన్న జీవితం మొదలుపెట్టి చెప్పులు కుట్టేవాడి స్థాయి నుంచి పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా ఎదిగి మళ్ళా కొన్ని కారణాల వల్ల నాకు అక్కర్లేదు ఈ జీవితం అని చెప్పి వదిలేసేసి మళ్ళా అదే ఎక్కడ మొదలుపెట్టాడో జీవితం అక్కడికే వెళ్ళి మొదలుపెట్టిన చరిత్ర ఆ సినిమాలో. ఆ కథ చాలా కంట నీరు తెప్పిస్తుంది, ఆవేశాన్ని కలిగిస్తుంది.
ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మీరందరూ ఆ సినిమా ఎప్పుడైనా దొరికితే లేదా క్యాసెట్ తెప్పించుకున్నాం లేకపోతే ఇందులో టీవీలో చూస్తుంటారు కదా, ఆ ఒకసారి మళ్ళీ చూడండి, నేర్చుకోండి. ఒకటి. రెండవది, ఇప్పుడు కళాకారులు గీత రచయిత ఉన్నాడు ఆయన, ఇంకో సినిమా పేరు నాకు గుర్తుండవులండి, అందులో ఆయన పాటలు పాడుతుంటాడు లొల్లాయి పాటలలాగా చాలా. అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా సరదాగా ఉండేటటువంటి ఆపద్ బాగుంది. ఆయన తండ్రి చాలా రిజిడ్ జమినీ గణేశన్ గారు, క్షమించాలి నాకు కొంచెం ఈ కొంచెం ఈ వయసు 73 సంవత్సరాలు అవ్వడం వల్ల కొంచెం మెమరీ చిప్ కొంచెం పాడైంది, ఇది రిపేర్ అయ్యేది కాదు, మీరే సహాయం చేయాలి. అందులో ఆయన తండ్రి శాస్త్రీయ సంగీతకుడు, అభిమానించేవాడు. కొడుకు ఈ చిరంజీవి మామూలు పాటలు పాడుతూ కష్టపడే వాళ్ళకి ఆనందకరంగా ఉండేటట్టుగా పాటలు పాడుతుంటారు. అలా పాటలు పాడుతూ ఉంటే ఆ పనిచేసేవాళ్ళు ఆ చెట్లు నరుకుతూ అదే ఆ లయబద్ధంగా చెట్లు నరకడం, అది కూడా అది సక్సెస్ అయిందని అనుకున్నాను. అలాంటి సినిమాలు ఎవరైనా చూడం మనం, కానీ చాలా గొప్ప సినిమాలు. ఈ రెండు సినిమాలు నేను అభిమానిస్తాను, అందులో ముఖ్యంగా ఆయన చేసిన పాత్రలకి నా జోహార్లు.